సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరిస్తాం జిల్లా కలెక్టర్. కృష్ణా జిల్లాలో కరోనా కట్టడికి చర్యలు భేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దేశాన్ని నవశకం దిశగా నడిపించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడని పలువురు కాంగ్రెస్ నాయకులు శ్లాఘించారు. రాజీవ్ గాంధీ 76వ జయంతి పురస్కరించుకుని రైతు బజార్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. మహమ్మద్ దాదాసాహెబ్ కుమారి చంద్రశేఖర్ హిమశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈనాడు 76వ జయంతి ఈనాడు ఘనంగా జరగడం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క రాజీవ్ గాంధీ గారు మరి వినలేని సేవలు చేశారు భారతదేశానికి. మరి సాంకేతికం కానీ అలాగే ఐటీఐ కానీ అలాగే అనేకమైన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మరి ఈ యొక్క భారతదేశాన్ని ఎంతో డెవలప్ చేశారు. మరి రాజీవ్ గాంధీ గారు ఒక భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మనిషి త్యాగమూర్తి. ఆయనకు అందరూ కూడాను రుణపడి ఉన్నాము. మేమంతా కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడాను ఆయనకి రుణపడి ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై. భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 76వ జయంతిని స్థానిక రైతు మార్కెట్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుందాం. ఓటు హక్కుని ముఖ్యంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించారు. దానివల్ల యువతని ప్రజాస్వామికమైన భారతదేశంలో పాలు పంచుకునేలాగా చేశారు. రెండవది పీసీఓల ద్వారా గ్రామీణాల్లో కమ్యూనికేషన్ విప్లవాన్ని పెంపొందించడానికి ఆయన దోహదం చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి సందర్భంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి భారతదేశంలో ఒక విప్లవాత్మక మార్పు సాంకేతిక రంగంలో కానీ ఓటు హక్కు కానీ 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా కానీ మరి అనేక విప్లవాత్మక మార్పులు చేసినటువంటి నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మరి అంతేకాకుండా ఆయన యువతకి మరి ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా ఈ రోజున మరి ఏటీఎంలు ఉన్నాయంటే ఆ మహానుభావుడి యొక్క దూరదృష్టి. మరి అదేవిధంగా ఈ రోజున శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం అభివృద్ధి చెందిందంటే ఆయన వేసినట్టు అడుగు జాడాలని చెప్పి తెలియజేసుకోవాలి. విమానాశ్రయ అభివృద్ధికి భూమిలిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ బుధవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విమానాశ్రయ డైరెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విమానాశ్రయ అభివృద్ధికి భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడుతూ విమానాశ్రయ అభివృద్ధికి దావాజీగూడెం, బుధవారం తదితర గ్రామాల రైతులు ఇచ్చిన భూములకు ఆర్ఆర్ ప్యాకేజీ అమలుకు బడ్జెట్ కేటాయింపునకు ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇచ్చిన భూములకు వార్షిక కౌలు చెల్లింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇప్పటిదాకా 1304 మందికి కేటాయింపు జరిగినట్లు, వీటిలో 782 రెసిడెన్షియల్ ప్లాట్లు, 522 కమర్షియల్ ప్లాట్లు కాగా 123 రెసిడెన్షియల్, 65 కమర్షియల్ ప్లాట్లు కేటాయింపు చేయవలసి ఉందని వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నుండి పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో విజయవాడ నుండి పాల్గొన్న గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులు, ఇళ్లు కోల్పోయిన పేదల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఇప్పటికే 90% మందికి ప్లాట్లు కేటాయించగా మిగతా 10% మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రైతు కూలీలు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సో వెదర్ దట్ ల్యాండ్ ఇస్ సూటబుల్ ఆర్ నాట్ ఆల్సో వీ నీడ్ టు టేక్ ఎ డెసిషన్ సార్. దీస్ ఆర్ ద బ్రాడ్లీ 3 ఇష్యూస్ సార్. దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ లైక్ వేర్ వీ నీడ్ టు గో ఇన్ ఫర్ సమ్ మోర్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫ్ సమ్ ల్యాండ్ విచ్ ఇస్ నాట్ వేర్ ద ఫార్మర్స్ హావ్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ల్యాండ్ పూలింగ్ సార్. సో దీస్ బేసికలీ దీస్ ఆర్ ద 4 బ్రాడ్ ఇష్యూస్ సార్ విచ్ ఆర్ పెండింగ్. So all are linked to budgetary sir and all four items sir. R&R package,
private ventures where we need to take some kind of a decision plots and give them an land which is taken. Fourth is we need to take certain land on land acquisition, sir. And there are other issues, like there are relocation of a temple or construction compensation for structural values, there are some wall alignments. కృష్ణ జిల్లాలో కరోనా కట్టడి చర్యల పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ కలెక్టరేట్ నుండి పాల్గొని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు వివరించారు. రాష్ట్ర కరోనా నివేదిక ప్రకారం అన్ని జిల్లాల కంటే తక్కువగా ఉన్న 281 పాజిటివ్ కేసులు కొత్తగా వచ్చినట్లు, దీనితో జిల్లాలో ఇప్పటి వరకు 13,041 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, జిల్లాలో 2,636 యాక్టివ్ కేసులు కాగా ఇప్పటిదాకా 10,170 మంది కోలుకున్నారని, 235 మంది మరణించారని కలెక్టర్ వివరించారు. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే కృష్ణా జిల్లాలో కరోనా నియంత్రణ చర్యల పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య నిపుణులు, వైద్య సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కోవిడ్ టెస్టులు అధికంగా చేయాలని, కరోనా నియంత్రణకు పటిష్టవంతంగా చర్యలు తీసుకోవాలని, క్లినికల్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యమని సీఎస్ సూచించారు. చేపల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన యువకుడు మృత్యువాత పడిన సంఘటన సింహాచలంలో చోటు చేసుకుంది. బందర్ మండలం సింహాచలం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన వెలిసిన సాయి అనే 18 యువకుడు బుధవారం గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దే పడిగాపులు పడుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు యువకుడి మృతదేహం వెలికితీశారు. ఆర్డీఓ ఖాజావలి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెడన పట్టణంలోని రామలక్ష్మి కాలనీలో డ్రైనేజీ పారుదల లేక అక్కడ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెడన పట్టణంలోని రామలక్ష్మి కాలనీలో డ్రైనేజీ పారుదల లేక ఆ ప్రాంత వాసులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పారుదల లేక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెడన పట్టణంలోని రామలక్ష్మి కాలనీ హైస్కూల్ సమీపంలో డ్రైనేజీ పొంగిపొర్లుతూ మురుగునీరు రోడ్లపైకి, ఇళ్ల ముందుకు, ఇళ్లలోకి చేరడంతో ఆ ప్రాంత వాసులు నరకయాతన పడుతున్నారు. ఈ సమస్య ఇప్పటిది కాదని, 2 సంవత్సరాలుగా ఇదే పరిస్థితని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం దొరకలేదని వారు వాపోతున్నారు. తమ బాధలు అర్థం చేసుకుని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. డీటీ పాలన రోడ్డు అండి ఇది. ఈ రోడ్లో డ్రైనేజీ సమస్య అనేది గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఎటు కాకుండా అయిపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే జనాలు ఈ డ్రైనేజీ వాటర్ ఇళ్లల్లోకి వచ్చేసి, ఈ డ్రైనేజీ వాటర్ వల్ల రోగాలతో ముందు ఈ బెల్ట్ మొత్తం అందరూ కూడా ఈరోజు మొత్తం అందరూ ఈ డ్రైనేజీ వాటర్లో నడవటం వల్ల ప్రతి ఇంటికి ఇద్దరిద్దరు చెప్పిన రోగాలతో పడున్నారు మంచాల మీద. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఈ సబ్జెక్ట్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదీ కాకుండా దీనికి వెంటనే రోడ్డు సమకూర్చాలని చెప్పి కూడా ఈ రామలక్ష్మి వివర్స్ కాలనీ వాళ్ళందరూ కూడా చాలాసార్లు మేము కూడా అందించాం. ఈ రోడ్డు సమస్యను కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటున్నాం. బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మెట్ల రామ్మోహన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తండ్రి బాటలో నడుస్తూ మాజీ కౌన్సిలర్ మెట్ల గోపిప్రసాద్ ఆయన కలలను నెరవేర్చాలని పలువురు నాయకులు అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రతిపక్ష నేత మెట్ల రామ్మోహన్ రావు 21వ వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్ నందు అతని తనయుడు 17వ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్ల గోపిప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మరియు వైసీపీ నాయకులు రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ కమల్, సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బాష, వైసీపీ నాయకులు కొసనం సత్యనారాయణ, వీరనాల మాధవ, కోడూరు శ్రీను, బయల్పాటి చిన్నారావు, ఎర్ర టార్జాన్, కాంగ్రెస్ నాయకులు సిహెచ్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా సుదీర్ఘకాలం పెడన రాజకీయ చరిత్రలో మరి ఒక రాజకీయ కుటుంబం నుంచి వ్యక్తి నా తండ్రి గారు అయిన మెట్ల రామ్మోహన్ రావు గారు మరి పరమపదించి ఇవాళకి 21 సంవత్సరాలు గడిచినాయి. మరి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇవాళకి కూడా పెడనపట్నంలో అన్ని చాట్ల కూడా ఆయన యొక్క జ్ఞాపకాలను అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆయన సుదీర్ఘకాలం పెడనపట్నానికి ఎంతో సేవ చేసి ఉన్నారు. మరి ఆయన బాటలోనే ఆయన కుమారుడిగా నేను కూడా గడిచిన 5 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. ఆయనంత ఇది కాకపోయినప్పటికీ కూడా నా చేతనంతలో నేను కూడా సహాయం చేస్తున్నాను. అందరికీ తలలో నాలుగు నేను మెలుగుతూ ఉన్నాను. పెడనపట్నంలో అందరితోనూ సఖ్యతగానే ఉంటూ
अंदर की पान कावाना चुपड़ता मरी आये रोजना आये उन्नदे मैं भविष्य को वेरे रक उ मैं आई लेकिन दुरद मैं आयन ओक अड़जाड़ नू मैं पेड़ पट में पेद प्रजी अंदर नावंत सहाय सहकार अंदी को अवकाश पेदल धन्यवाद प्रजादरण पायक का कुर्त पौरणीय स्वर्गीय श्री मेट राममोहन रायो वर्धन जरूर रक आई गुर्तको आनंद आये मैं मध्य चाल विचार आयने कंटे पेड़ पटना रूपरेखले मारी मैं पेड़ नायक प्रज अभिप्रा प्रजल जनजीवन वेगा उड़ेदी अभी दुरद देवड़ आये मा दर लेकिन तस्क्रम चला बाधाक आये पेड़ पटना चीन अभिवृद्धि तन को मेधाशक्ति तन स्वार्थ चूसक एट निधना सर पेड़ वार्ड वार्ड पार्टी के अतीत एंत अभिवृद्धि चेसी प्रजा मरण पैक नायक पेड़ श्री मे स्वर्गीय मेटल राममोहन रायोजन मेमंदर गुर्ति पंदे मैं राजकीय गुरु मेटल राममोहन राय सगर्वक अट्ठा आये मैं मध्य लेकिन चला बाधाक आये आत्म शांति चकूरनी आयन आ देवड़ वाल कुटा की मंजी चेयर मनसारा को अवकाश वार तने मेटल को प्रसाद की धन्यवाद पड़न मुनपालिटी मेटल राममोहन राव गार वर्धंति इवेटी कम पूर्ति इवे रू अड़ता रेप आये 20 तारीख आगस्ट 99 आये हत्या गुरी आ संगति इना जनरेशन तेजु मल्ल गुर्त आयन राममोहन राव अने व्यक्ति आये व्यक्ति का शक्ति लाड़ी पड़न पटना की अटे राज्य आने मंदी पैक तीस व्यक्ति आईना राममोहन राव अंटे विरोधस्थुड़ को भुजमीद चेसी आड़े पनी कावल वस्ते पेट व्यक्ति आईना राममोहन राव गार आये कांग्रेस पार्टी की लेकिन मल्ल अ मन 99 पेनी नानी कावल सांबशिवराव गार नामेन आ रोज कावल सांबशिवराव गार नामेन पेनी नानी उ अला टाइम आई हत्या पेनी नानी अने व्यक्ति मन एमएलए का अद कारण पेड़ राममोहन राव गारे इवा जनरेशन को तक तेने लेर पेर पे प्रति आ रोज इरवे वाटल इरवे वाटी याबे मंदिर पेर पे व्यक्ति इतना समाप्त नमस्कार